హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ప్రతిరోజులాగే ఈరోజు కూడా జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకే పైన ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్క్ టెస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయండి, జస్ట్ 10 నిమిషాలు కేటాయించి. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా 50 ప్రశ్నలతో ఈ యొక్క క్లాస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అన్ని పూడి పరీక్షలకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బెస్ట్ రివిజన్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? సో ఇవే క్వశ్చన్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయని నేను చెప్పలేను, కానీ ఏంటంటే మీకు రివిజన్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? మీరు చదివిన దానికి బెస్ట్ రివిజన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవి చాలా వరకు ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో మనము కవర్ చేయడం జరుగుతుంది, కాబట్టి చాలా ముఖ్యమైనవి. ఓకేనా? సచివాలయ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్, ఆర్ఆర్బి, అన్ని పొడి పరీక్షలకు కూడా. ఓకేనా? లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ 138th పార్ట్. క్వశ్చన్ నెంబర్ 1. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి, 2009 సంవత్సరంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు, పంటల బీమా పథకము. నెక్స్ట్ 1. జిల్లా పరిషత్ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపేవారు ఎవరు? జిల్లా పరిషత్ పనితీరుపై ఎవరు? ఆన్సర్, జిల్లాకి హెడ్ ఎవరు? కలెక్టర్ గారు మాత్రమే. జిల్లా పరిషత్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని పదవిని, సో అధికారి యొక్క పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి, 1994లో. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఎస్సీలు నివసిస్తున్నారు? ఆన్సర్, 19.24% మంది ఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నెక్స్ట్ 1. మన దేశంలో తొలిసారి నిర్మూలించినట్లు ప్రకటించినటువంటి వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మశూచి. నెక్స్ట్ 1. దేశ చరిత్రలో అత్యధిక ప్రాణనష్టం సంభవించిన మత ఘర్షణలు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, 1947లో. నెక్స్ట్ 1. గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానము ఏ విధంగా జరుగుతుంది? ఆన్సర్, ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన విధంగా జరుగుతుంది. సో అది ప్రత్యక్షంగా జరగాల, పరోక్షంగా జరగాల అనేది కూడా రాష్ట్ర శాసనసభనే నిర్ణయిస్తుంది. ప్రత్యక్షంగా అంటే సో ప్రజలే డైరెక్ట్ ఎన్నుకుంటారు, పరోక్షంగా అంటే సో గ్రామానికి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కలిసి వారిలోని ఒక వ్యక్తిని, మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానే పరోక్ష విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి రెండు విధానాలు. సో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ ఏది నిర్ణయిస్తుందో అది ఆ విధానము అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ 1. పశువుల్లో గొంతు గాలికుంటు వ్యాధికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, స్పైరోగ్రైట్ అనేటువంటి ఒక సూక్ష్మజీవి. నెక్స్ట్ 1. డిపిటీ టీకా వల్ల నిరోధించేటువంటి వ్యాధులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, డిప్టీరియా, టెటానస్, కోరింత దగ్గు. నెక్స్ట్ క్వశ్చన్, కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ డి, కలకత్తాలో ఉంది. కలుషిత నీటి వలన ఈ వ్యాధి అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ 1. భారతీయ సమాజంలో ఒక వ్యక్తి సామాజిక స్థాయిని విశేషంగా ప్రభావితం చేస్తున్న అంశమేంటి? ఆన్సర్ ఆప్షన్ డి, కులం. ఓకేనా? క్యాస్ట్ అనేదే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగులా మారింది ఫ్రెండ్స్. ఓకేనా? కులం పేరుతోనే అనేక ఏంటి దూషణలు జరుగుతున్నాయి మన దేశంలో. సో మన దేశంలో దాదాపు 60,000కు పైగా కులాలు అనేవి విభజించబడి ప్రజలను, సో అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, సో దిగువ కులాలకు సంబంధించినటువంటి ప్రజలను దోచుకోవడము లేదా సో ఏంటి అవమానకరంగా చూడడం అనేటువంటివి చాలా సందర్భాల్లో మనము చూస్తూనే ఉన్నాము.
ఒక దేశము అభివృద్ధి పథంలో నడవాలి అంటే కుల వ్యవస్థ అనేది నిర్మూలించబడాలి. అప్పుడు మాత్రమే సమానత్వము, సామాజిక సమానత్వం అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాబల్యం కులం అనే భావనను తెలిపింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంఎస్ శ్రీనివాస్. ఎవరు ఫ్రెండ్స్? ఎంఎస్ శ్రీనివాస్. సో పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ వన్, రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి. సో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారు ఫ్రెండ్స్, సార్ రిజర్వేషన్లు అవసరమా అని. సో ఫ్రెండ్స్ రిజర్వేషన్స్ అనేవి ఎవరికున్నాయి? ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు ప్రస్తుతం మనము చూడవచ్చు. సో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో, ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు సో దోపిడికి గురయ్యారు, అవమానానికి గురయ్యారు ఫ్రెండ్స్. ఓకేనా? సో అగ్రకులాల చేత చాలా నిందలు పడడం అనేది మనము చూడవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి వీరి యొక్క స్థాయి ప్రస్తుత సమాజంలో చాలా దిగువన ఉంది. సో అగ్రవర్ణాలకు సమానంగా వీరిని తీసుకురావడానికే ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే భారతదేశంలో రిజర్వేషన్లు అనేటువంటి అంశము రావడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లు కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1980s నుంచి మాత్రమే అమల్లోకి రావడం జరిగింది. సో అందులో క్లియర్గా పేర్కొన్నారు కూడా ఏంటి, ఎప్పుడైతే సమానత్వం వస్తుందో, భారతదేశంలో సమానత్వం వస్తుందో, ఈ రిజర్వేషన్లు అనే భావనను భారత రాజ్యాంగం నుంచి తీసివేయవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడాన్ని కూడా మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశము. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ అధికరణము ఆధారంగా పౌర హక్కుల చట్టాన్ని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టాన్ని రూపొందించారు, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ చట్టం క్రింద తీసుకుని రావడం జరిగింది? ఆప్షన్ బి, నిబంధన 17. నిబంధన 17 దేన్ని తెలుపుతుంది అంటే అస్పృశ్యత, అంటరానితనము అనేటువంటి భావనను దృష్టిలో ఉంచుకొని ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది తీసుకురావడము జరిగింది. నెక్స్ట్, చతుర్వర్ణ వ్యవస్థ భారత సమాజంలోనికి ఎప్పుడు ప్రవేశించింది? ఆన్సర్ ఆప్షన్ బి, మలివేద కాలంలో. నెక్స్ట్ వన్, మద్యపానాన్ని నిషేధించి ప్రజారోగ్యాన్ని పెంపొందించాలన్న నిబంధన రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, 4వ భాగంలో ఉంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? గాంధీజీ రూపొందించినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ యొక్క మద్యపాన నిషేధం అనే భావనను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, నెక్స్ట్, ప్రజలను కొన్ని అంశాల ఆధారంగా నిమ్న ఉన్నత వర్గాలుగా విభజించే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, సామాజిక స్థిరీకరణ. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో ఉద్భవించిన నక్సల్ భరీ ఉద్యమానికి ప్రధాన కారణము ఏంటి? ఆన్సర్, సామాజిక ఆర్థిక పరమైనటువంటి అసమానతలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సామాజిక ఉద్రిక్తత కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, నిరక్షరాస్యత అనేది సామాజిక ఉద్రిక్తత కాదు, అది వ్యక్తిగతమైనది నిరక్షరాస్యత. సో వర్గ వైషమ్యాలు అంటే వివిధ వర్గాలకు మధ్య వైషమ్యాలు, వేర్పాటువాదము, మత కలవలు ఇవన్నీ కూడా సామాజిక ఉద్రిక్తతలకు కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మన దేశంలోని ప్రధాన సామాజిక స్థిరీకరణ రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, కులం. ఓకేనా? కులం అనేదే సామాజిక స్థిరీకరణకు రూపం. నెక్స్ట్ క్వశ్చన్, బాబ్రీ మసీదును ఎప్పుడు కూల్చివేయడము జరిగింది? సో ఇటీవల సో దీన్ని రామ మందిరానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి దీన్ని ఎప్పుడు కూల్చివేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1992 సంవత్సరంలో దీన్ని కూల్చివేశారు. నెక్స్ట్ వన్, వెనుకబడిన వర్గాలపై అధ్యయనం చేసేందుకు బీపీ మండల్ కమిషన్ను ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్, జనతా
ప్రభుత్వము. నెక్స్ట్ క్వశ్చన్, వెటి చాకిరి మనుషుల అక్రమ రవాణాను నిషేధించే రాజ్యాంగ అధికరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 23వ రాజ్యాంగ అధికరణ. సో ఈ యొక్క మనుషుల అక్రమ రవాణా అనేది ప్రస్తుతం కూడా ఉంది ఫ్రెండ్స్ మన భారతదేశంలో, కానీ వెట్టి చాకిరి అనేది దాదాపు అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. సో నిజాం కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలంలో చాలా వికృతంగా ఉండేది ఫ్రెండ్స్ వెట్టి చాకిరి, అంటే ఎటువంటి అమౌంట్ అనేది చెల్లించకుండా ఫ్రీగా పని చేయించుకోవడం. నెక్స్ట్, హింసావాదాన్ని వ్యతిరేకించాలని ఇది పౌరుల బాధ్యత అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 51 ఏ ఆర్టికల్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రాజ్యాంగ అధికరణము ఆధారంగా ఏర్పడని సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ మానవ హక్కుల కమిషన్. సో ఇదేంటంటే రాజ్యాంగ అధికరణం ద్వారా ఏర్పడలేదు. భారత రాజ్యాంగంలో చూసినట్లయితే ఎక్కడ కూడా మనకు కనిపించదు ఫ్రెండ్స్ ఇది. సో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, షెడ్యూల్ తెగల కమిషన్, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక అధికారి అనేవి, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి, కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి చూద్దాం. ముందుగా జాతీయ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్. సో దీనికి కమిషనర్గా ఎవరున్నారు? మమతా శర్మ. నెక్స్ట్ వన్, జాతీయ షెడ్యూల్డ్ కమిషన్ ఎవరున్నారు? పిఎల్ పూనియా. నెక్స్ట్ వన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎవరు? జస్టిస్ ఈశ్వరయ్య. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ రామేశ్వర్ ఊర్నావ్ అనేటువంటి వ్యక్తులు పనిచేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హుస్సేన్ రిజ్వీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతికి. నెక్స్ట్ వన్, కూకీల్యాండ్ ప్రాంతీయ ఉద్యమము ఏ రాష్ట్రానికి సంబంధించింది? కూకీల్యాండ్ ఆన్సర్ ఆప్షన్ బి మణిపూర్ రాష్ట్రానికి. నెక్స్ట్ వన్, సౌరాష్ట్ర ప్రాంతీయ ఉద్యమము ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. నెక్స్ట్ వన్, అవినీతి నిరోధంపై 1960లో సంతానం అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1962వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ అయిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1964. నెక్స్ట్ క్వశ్చన్, యుఎల్ఎఫ్ఏ ఉల్ఫా తీవ్రవాదాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ అసోం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధము నెల్లూరు జిల్లాలో ఏ గ్రామంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ దూబకుంట, దూబగుంటలో ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ వన్, శ్రామిక ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అక్షరాస్యత, అంతే కదా ఫ్రెండ్స్, శ్రామిక ఉత్పాదకతను పెంచేదేంటి? అక్షరాస్యత. అక్షరాస్యత వల్లే ఏమవుతుంది? నైపుణ్యాలు పెరుగుతాయి, వ్యక్తుల యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి. నైపుణ్యాలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఒక వ్యక్తికి ఉపాధి అవకాశాలు రావాలంటే అక్షరాస్యత పెరగాలి. అక్షరాస్యత పెరిగితే శ్రామిక ఉత్పాదకత అనేది పెరుగుతుంది. ఎకనామిక్ టర్మినాలజీ అంతా కూడా ఓకే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 26. నెక్స్ట్ వన్, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ఫ్ గ్రామీణాభివృద్ధితో కలిసి ఏ పథకంలో పనిచేస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి ఇందిరా క్రాంతి. నెక్స్ట్ క్వశ్చన్,
గ్రామీణ ఉపాధి హామీ పథకము రెండవ దశలో అమల్లోకి వచ్చినటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కర్నూలు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో సహకార ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది? దేశంలో సహకార ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది? 1904లో. నెక్స్ట్ వన్, దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు ప్రారంభించారు? ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్స్, ఆన్సర్ 1975 అక్టోబర్ 2వ తారీఖున. నెక్స్ట్ వన్, సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి, 40 తర్వాత 51 ఉంది కదా, సో అది తప్పు, నంబర్ అనేది చేంజ్ పడింది, 41 ఇది. ఓకే, 41. డ్వాక్రా పథకాన్ని ఎవరి సూచన మేరకు ప్రారంభించారు? ఆన్సర్ జీనోస్ అనేటువంటి ఆర్థికవేత్త సూచనల మేరకు. నెక్స్ట్ క్వశ్చన్, సబల పథకము లబ్ధిదారుల వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్స్ 11 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆటోమేటిక్ మిల్క్ కనెక్షన్ సిస్టమ్ను ఎక్కడ ప్రవేశపెట్టారు? 43 ఆప్షన్ సి, గుజరాత్. నెక్స్ట్ వన్, జ్ఞానదర్శన్ ఛానల్ను ఎవరి కోసం ప్రారంభించారు? ఆన్సర్ పాఠశాల విద్యార్థుల కోసము జ్ఞానదర్శన్ అనేటువంటి ఛానల్ను కేంద్ర ప్రభుత్వము దూరదర్శన్ సహాయంతో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ టెండర్లు మున్సిపల్ పన్నులు ఎంటి పన్ను వివరాలను దేనిలో పొందుపరుస్తారు? 45 క్వశ్చన్, ఆప్షన్ సి, వాన్. వాన్ అనేటువంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లో దీన్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టుకతో వచ్చేటువంటి లోపాలను వ్యాధులను త్వరగా నిర్ధారించి నివారించేందుకు ఏర్పాటైన పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మహస్తం పథకానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? 47 ఆప్షన్ బి, 5,544 కోట్ల రూపాయలను అమ్మహస్తం పథకానికి ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్, మనబియ్యం కార్యక్రమానికి 7 జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు, అయితే ఈ క్రింది వాటిలోని ఏ జిల్లాలో ప్రారంభించలేదు? 48 ఆప్షన్స్, తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించలేదు. నెక్స్ట్ వన్, 0 వడ్డీ రుణాలను ఏ పథకంలో భాగంగా అందిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఇందిరమ్మ జలప్రభ. నెక్స్ట్ వన్, బంగారు తల్లి పథకము లబ్ధిదారులకు డబ్బు అందించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ఎంత జరిమానా విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, 10,000 రూపాయలను. నెక్స్ట్ వన్, భారతదేశంలోని తొలి సుస్థిర విశాల సామ్రాజ్య నిర్మాతలుగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, మౌర్యులు. నెక్స్ట్ వన్, చోళుల కాలంలో గ్రామ పరిపాలనలో వార్డులని ఏమని పిలిచేవారు? ఆన్సర్ కుటుంబం. ఏమనేవారు? కుటుంబం. నెక్స్ట్ వన్, ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. అంతే కదా, ఏమైనా ఉందా ఇందులో? ఏది కాదు. మరి ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాని దేన్ని పిలుస్తారు? మామిడి కాయను పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దేన్ని పిలుస్తారు? మామిడి కాయ. నెక్స్ట్ వన్, మామిడి పండు. జొన్న పంటకు అనుకూలమైనటువంటి మృత్తిక ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, నల్ల జాంబాల మృత్తిక. ఓకేనా, జొన్న పంటకు చాలా అనుకూలం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకే మెటీరియల్. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇదే విధంగా ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో అందరు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, రివిజన్గా చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని పోటీ పరీక్షలకు కూడా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బై.